వదిలిపెడుతున్నారేంటి అక్కడ నీకు జబర్దస్తులు అంటే ఇక అవతలోడికి ఏం ఛాన్స్ లేదు కాబట్టి నడుస్తుంది. పొలిటికల్ గా ఏమవుతుంది, అటాకింగ్ సీరియస్ గా వెళ్తుంది కాబట్టి ఎంత అటాకింగ్ అతనికి ఎక్కువ వెళ్తే అన్ని సినిమా ఛాన్సెస్ వాళ్ళు ఇస్తారనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి 7 మంది హీరోలు ఉన్నారు, 8 సినిమా ఛాన్సెస్ వచ్చినట్టేగా. ఏదో చిన్న పోర్షన్ ఇచ్చినా చాలు కదా వీళ్ళకి, కడుపు నిండిపోతుంది కదా. రేపు ఇవన్నిటి మధ్యలో పవన్ కళ్యాణ్కి మంచి క్యాండిడేట్ దొరకలేదు అని ప్రకాశం జిల్లా అనుకుంటుంది కదా అబ్బాయి, వాళ్ళ సీటే వచ్చేమో అంటున్నారు కదా. దర్శి నాకు తెలిసి చేస్తాడు అనుకున్నాను, చేస్తే అక్కడతో ఇప్పుడు అగ్ర హీరోలే చచ్చిపోతున్నారు సినిమాలతో రాజకీయం చేయలేక. పాపం ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారు, ఉపేంద్ర సార్ అమ్మాయి హేమాన ఎవరో చేసింది ఏమయ్యారు. ఇంకోటి ఏంటంటే వీటిట్లలో నష్టపోయేది ఏంటంటే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీలకు అయితే గనక వాళ్ళకేం కాదు, వాళ్ళతో ఉండేవాళ్ళకి. యువతలకు వచ్చిన వాళ్ళు నష్టపోతారు, వైసీపీ తరపున ఉండేటువంటి సినీ నటులు నష్టపోతారు. రోజా ఇంత ముందు హీరోయిన్ పాత్రలు చేసింది, తర్వాత ఎమ్మెల్యేగా గెలిచినా కూడా తనకి సైడ్ పోర్షన్స్ అన్ని ఇచ్చారు, అది తల్లి పాత్రలో వదిన పాత్రలో అట్లాంటివి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు రోజా సీన్ కట్ చేస్తే ఆమెకు సీన్లు ఇస్తున్నారా, అవకాశాలు ఇస్తున్నారా? వైసీపీ కాబట్టి అవకాశాలు ఇవ్వట్లా. రెండవది పృథ్వీరాజ్, ఎందుకు మళ్ళీ జనసేన వైపుకి వెళ్ళింది అతను? అది వైసీపీ వాళ్ళ దగ్గర పదవి ఏదో ఇచ్చారు, అదేమో మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత వైసీపీ సినిమాల్లో ఛాన్సెస్ ఏమి ఇప్పించదు, అందుకని చచ్చినట్టు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, స్టేట్మెంట్లే చేస్తాడు. 4 సినిమాల్లో ఇప్పుడు 7 పాత్రలు ఇవ్వచ్చాం, మళ్ళీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాంటి సీన్లు ఏమన్నా రావచ్చునేమో. అంటే గత్యంతరం ఉండట్లేదు. ఇప్పుడు అనేది అదే కదా మోనోపోలీ, ఫిల్మ్ ఇండస్ట్రీ మోనోపోలీ అనేటువంటిది కుటుంబాలకు సంబంధం. కానీ ఇటువంటి వ్యాఖ్యలు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేసుకోవడం, అభిమానుల్లో కూడా ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, ఇటు రోజా గారికి వీళ్ళకి అమ్మనించే వాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళలో చిలికి తెచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఇక్కడ రాజకీయ కోణంలో చూసుకుంటే? వాళ్ళకి కలిపి అభిమానులు ఉంటారు. రోజా అభిమాన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, మామూలుగా యాక్ట్రెస్ గా చూస్తారు అదే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చూసేవాళ్ళు చూస్తారు, అదే అదొక సపరేట్ సెక్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు వీళ్ళనేమి పాజిటివ్ గా తీసుకోరు ఫ్రమ్ ద బిగినింగ్. ఈ కాకపోతే వీళ్ళకి అభిమానులు అంటారా?